వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ టిప్స్ అండ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఎప్పుడు కూడా వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ అనే దాన్ని నేను ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ టిప్స్ అండ్ రివ్యూస్ అంటున్నానని చెప్పి డౌట్ గా చూస్తున్నారా సో ఈ ఛానల్ వచ్చేసి నా సెకండ్ ఛానల్ అండి నా రెండో ఛానల్ అన్నమాట చాలా మంది కూడా నన్ను అడుగుతారు అక్క మీకు అసలు సెకండ్ ఛానల్ ఉందా ఆ సెకండ్ ఛానల్ ఉంటే మాకు ఎక్కడ కనిపించట్లేదు ఏంటక్క అని చెప్పి చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు కదా సో ఇదొచ్చేసి నేచురల్ టిప్స్ అండ్ రివ్యూస్ అండి ఇదొచ్చేసి నా సెకండ్ ఛానల్ దీంట్లో కూడా నేను టిప్స్ నెక్స్ట్ ఇంకా రివ్యూస్ మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడాను ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఛానల్లో ఏంటి వ్లాగ్స్ బ్యూటీ టిప్స్ వగేరా వగేరా అన్నీ కూడా ఎక్కువగా వ్లాగ్స్ బ్యూటీ టిప్స్ దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను సో మెయిన్గా ఇది నేను స్టార్ట్ చేసింది దేనికి అంటే రివ్యూస్ చాలామంది కూడా కొన్ని ప్రొడక్ట్ల గురించి రివ్యూస్ అనేవి అసలు తెలియకుండా ఉంటాయి కదా సో అందుకు రివ్యూస్ గురించి దీన్ని స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇంకా బ్యూటీ టిప్స్ వగేరా మొత్తం అన్నీ బాగా యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా దీంట్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట అందుకే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కూడా దాదాపు ఒక 5 మంత్స్ అయిపోయిందండి ఒక 8 మంత్స్ 7 మంత్స్ అయిపోయింది నాకైతే గుర్తులేదు కానీ సో ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో నేను ఇప్పుడు మీతో షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి దాదాపు 5 మంత్స్ అయిపోయిందండి 5 మంత్స్ బ్యాకే నేను యాడ్సెన్స్కి అప్లై చేశాను నాకు రాలేదు సో దాని గురించి ఆ ప్రాసెస్ మొత్తం కూడా నాకు ఇన్నాళ్ళకి యాడ్సెన్స్ అనేది వచ్చింది సో దాని గురించి షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అనేది ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను సో నాకు యాడ్సెన్స్ లెటర్ అనేది వచ్చేసిందండి మీతో కూడా షేర్ చేస్తాను ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీళ్ళెవరైనా మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి చెప్పాను కదా ఒక 7-8 మంత్స్ అవుతుందని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2 మంత్స్కి నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది సో మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఎవరికైనా కానీ యాడ్సెన్స్ పిన్ అనేది ఇంటికి వచ్చేసింది కదా బట్ 1 టైం అప్లై చేశాను ఫస్ట్ టైం అప్లై చేశాను అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చాను బట్ ఏంటంటే ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను సో చూసారా ఒక్క ఫోన్ నెంబర్ మిస్ అవ్వడం వల్ల నాకు యాడ్సెన్స్ పిన్ అనేది రాలేదు ఫస్ట్ టైం అప్లై చేసాను రాలేదు వెయిట్ చేశాను ఎప్పుడు నాకు లాక్డౌన్లో మానిటైజేషన్ అయ్యింది ఈ ఛానల్ సో లెటర్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేసాను అనమాట అయినా కానీ రాలేదు సో పోనీలే దాదాపు 100 డేస్ వెయిట్ చేశానండి 3 మంత్స్ దాకా వెయిట్ చేశాను అంటే లాక్డౌన్ కదా మనకి ఏమన్నా మధ్యలో ఏమన్నా ఎక్కడన్నా స్టక్ అయిపోయిందా అని చెప్పి అనుకున్నాం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా అప్లై చేశాను సెకండ్ టైంలో కూడా నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు చూసుకోలేదు అసలు ఆ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాం కదా కంపల్సరీగా వస్తుంది అని చెప్పి ఎక్కడన్నా స్టక్ అయితే ఈసారి కంపల్సరీగా వస్తుంది అని చెప్పి సో సెకండ్ టైం కూడా అప్లై చేశాను మనం యాడ్సెన్స్కి పిన్కి అప్లై చేసుకో అంటే అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అనేది అప్లై చేసుకోవడానికి దాదాపు మనకి 3 అటెంప్ట్సే ఉంటాయి అంతకంటే మనము అప్లై చేసుకోవాలన్నా మళ్ళీ రాదు ఛానల్ ఇంకా మూసుకోవాలన్నమాట అంతే సో సెకండ్ టైం కూడా అప్లై చేశాను సెకండ్ టైం కూడా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు నేను చూసుకోలేదు సెకండ్ టైం కూడా రాలేదు నాకేమో బుర్ర పని చేయట్లేదు అసలు ఎందుకు రావట్లేదు అన్నీ ఇంత కరెక్ట్గా ఇచ్చాను అసలు ఎందుకు రావట్లేదు ఏమవుతుంది ఎక్కడ అయిపోతుంది అసలు యూట్యూబ్ వాళ్ళే పంపించట్లేదా ఏంటి అని చెప్పి ఈ లెటర్ వచ్చేసి మనకి ఆ ముంబై నుంచి రావాలండి సో ఎందుకో వాళ్ళు నాకు ఎందుకు పంపించట్లేదు వాళ్ళు ఎలా అడగాలి ఏంట్రా బాబు అని చెప్పి అసలు చాలా క్వశ్చన్స్ అనేవి మైండ్లోకి వచ్చేసాయండి ఇంకా అలా కాదులే అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు అప్లై చేద్దాము వస్తే వస్తుంది నాకు అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే రాదు అని చెప్పి బాగా వెయిట్ చేశాను అనమాట సో లాస్ట్ టైం అప్లై చేసేటప్పుడు ఏంటంటే మొత్తం చూసుకున్నా ఒకసారి అసలు అడ్రస్ మొత్తం కరెక్ట్గా ఇచ్చానా లేదా అని చెప్పి ఒకసారి చూసుకున్నా తీరా చూస్తే అక్కడ నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను ఓరి బాబో ఇంక అట్లా తలపట్టుకొని మళ్ళీ ఫోన్ నెంబర్ యాడ్ చేసి మళ్ళీ అప్లై చేశాను అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా నిన్ననే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి సో దీనికోసం అయితే దాదాపు 5 మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను నాకు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది కానీ బట్ యాడ్సెన్స్ పిన్ అయితే రాలేదు ఇప్పుడు నాకు పిన్ వచ్చేసింది అమ్మయ్యా అని అనుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అడ్రస్ వెరిఫికేషన్ లెటర్ అయితే మనకి ఇలా వస్తుంది సార్ చూడండి సో ఇది వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ సింబల్ అనమాట సో ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్ దీని లోపల వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే
దీని లోపల మనకి ఇక్కడ ఆ పిన్ అనేది ఉంటుందన్నమాట. సో అదైతే ఎవరు అంటే చూపించరు, జస్ట్ అందుకే నేను కూడా చూపించట్లేదు. దీనివల్ల ఎవరికి యూజ్ ఉండదు, కానీ ఎందుకు కొన్ని పర్సనల్ సీక్రెట్స్ అనేవి అలానే ఉంటాయి కదా, సో అందుకే నేను చూపించట్లేదు. ఎంత 6 డిజిట్స్, 6 అంకెలు ఉన్న నెంబర్ మాత్రమే వస్తుందండి, ఒక కోడ్ టైప్లో వస్తుంది అనమాట. మనకి ఓటీపీ ఎలా ఉంటుంది సంథింగ్ సేమ్ అట్లానే ఇది కూడా ఉంటుంది. ఫైనల్గా నా సెకండ్ ఛానల్ మోనటైజేషన్ ఎనేబుల్ అయ్యి యాడ్సెన్స్ అడ్రస్ వెరిఫికేషన్ పిన్ నెంబర్ రావడానికి 5 మంత్స్ పట్టింది చూసారా. నా ఫస్ట్ ఛానల్కి అయితే 1 మంత్కే వచ్చేసిందండి, నేను మోనటైజేషన్ ఎనేబుల్ అయిన 1 మంత్కే లెటర్ వచ్చేసింది. బట్ ఇది రావడానికి ఎన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టేసిందంటే యూట్యూబ్ మాత్రం చాలా ఆలోచించేదండి, ఎందుకు రావట్లేదు అంటే. అది కాకొచ్చేసి నేను వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి, అంటే డాలర్స్ కూడా క్రెడిట్ అయ్యాయి అనమాట నా అకౌంట్లోకి. ఈ డబ్బులన్నీ నాకు పోతాయా, ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను, కానీ ఇది మొత్తం కూడా పోద్దా అని చెప్పి చాలా సఫర్ అయ్యాను. అది కాకొచ్చేసి దాదాపు 45,000 వరకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి, అంటే నేను ఇంకా కౌంట్ అనేది సరిగ్గా చూసుకోలేదు. ఈ ఛానల్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయిందండి, అంటే మామూలుగా నేను ఎప్పుడన్నా చూసుకోవడానికి కూడా నేను పెద్దగా చూడట్లా, అడ్రస్ వెరిఫికేషన్ పిన్ రాలేదు కదా అని చెప్పి ఏదైనా వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కానీ నాకు పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. అంతే కదా, మనం ఒక వీడియో పెడుతున్నామంటే దానివల్ల అందరికీ కాకుండా నాకు కూడా యూజ్ ఉండాలి కదా. సో అందుకు నాకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను ఇట్లా నోట్ చేసుకొని పెట్టుకుంటానండి, బట్ ఇలా నాకు యాడ్సెన్స్ పిన్ రాకపోవడం వల్ల వీడియోస్ కూడా పెట్టి దాదాపు చెప్పాను కదా 120 డేస్ అయిపోతుంది, 4 మంత్స్ అయిపోతుందండి. అమ్మో ఇన్ని రోజులు నేను వీడియోలు పెట్టలేదా అని చెప్పి ఇలా అనుకున్నాను. సో మీరు ఒకవేళ యాడ్సెన్స్కి మోనటైజేషన్ ఎనేబుల్ అయ్యి యాడ్సెన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీగా అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, ఫోన్ నెంబర్ మీరు అస్సలు మర్చిపోవద్దండి. అస్సలు మర్చిపోయారంటే ఇంకా మీకు పిన్ నెంబర్ అనేది రాదనమాట. సో నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకుండా ఉండాలి అని చెప్పి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఈ ఛానల్లో అన్నీ కూడా మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా వీడియోస్ రూపంలో ఈ ఛానల్లో నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఆ ఛానల్లో వచ్చేసి మనకి వ్లాగ్స్ ఇంకా బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయి. ఈ ఛానల్లో వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించిన వీడియోస్, అసలు సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలి, వ్యూస్ని ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో ఫైనల్గా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పిన్ నెంబర్ రావడం అంటే నిజంగా మిర్రాకిల్ అని చెప్పొచ్చండి. మనకు అక్కడి నుంచి అంత దూరం, ఇది ముంబై నుంచి వస్తుందండి, అంత దూరం నుంచి వస్తుందా అని చెప్పి నిజంగా నేనైతే అంటే 2 టైమ్స్ అప్లై చేశాను కదా రాలేదు, 3rd టైం వచ్చేసరికి నిజంగా హ్యాపీ అయిపోయాను. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చానండి, సో అక్కడ ఇచ్చేసరికి 2 టైమ్స్ రాలేదు. అమ్మో ఇంకా రాదా ఏంట్రా బాబు అని అనుకున్నాను. అంటే అక్కడ వచ్చేసి కొంచెం పల్లెటూరు, వైజాగ్కే బట్ శీలనగర్ అనమాట మా అత్తయ్య వాళ్ళు ఉండేది, అక్కడ కొంచెం పల్లెటూరు. సో అక్కడికి వస్తుందో రాదో ఏంట్రా బాబు, ఇది సిటీనే కదా, అయినా కూడా రావట్లేదు అని చెప్పి చాలా విధాలుగా ఆలోచించేదాన్ని. ఇంకెందుకులే ఛానల్ మూసేద్దాం అని అనుకున్నాను. నిజంగా లెటర్ రాకపోతే ఈ ఒక్క ఛానల్ మెయింటైన్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది, ఇంకా దాన్నే మెయింటైన్ చేస్తాను అని అనుకున్నా. ఇంకా వీడియోస్ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయా అని చెప్పి కొంచెం బాధపడ్డానండి, బట్ ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేశాను, అంటే నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదు అని చెప్పి సో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో గాయ్స్ ఇదండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. మీకు ఈ వీడియో అంటే ఈ ఛానల్లో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను, ఓకేనా, ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం కూడా షేర్ చేస్తాను. ఛానల్ అనేది తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్ బాయ్.